కరోనా వైరస్ సోకితే రోగిని ఐసోలేషన్లో ఉంచి చికిత్స అందిస్తారు. కానీ చాలామందికి హోమ్ ఐసోలేషన్లో ఉండేటప్పుడు ఏం చేయాలో స్పష్టమైన అవగాహన ఉండడం లేదు. కొన్నిసార్లు వైద్యుల సూచనలను ప్రజలు సరిగా అర్థం చేసుకోలేకపోతున్నారు. కాబట్టి ఆ రోగితో పాటు ఇంట్లో ఉండేవారు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి, ఏం చెయ్యొచ్చు, ఏం చెయ్యకూడదు, ఐసోలేషన్లో ఉండడం ఎలా, కరోనా రోగి నివసించే వీధిలో ఉంటున్న వాళ్లు ఏం చేయాలి, ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి అన్న విషయాలను ఇప్పుడు చూద్దాం. కరోనా రోగులు మంచినీళ్లు ఎక్కువగా తాగాలి. గోరువెచ్చని నీరైతే మరీ మంచిది. గదిలో గాలి వెలుతురు బాగా ఉండేలా చూసుకోవాలి. గది నుంచి బయటకు ఎప్పుడు వెళ్లినా మాస్క్ తప్పనిసరి. దగ్గిన తుమ్మిన చేతి రుమాలు లేదా టిష్యూ పేపర్ అడ్డం పెట్టుకోవాలి. వాడిన కర్చీఫ్, టిష్యూ వంటి వాటిని గాలి చొరబడలేని కవర్లు చెత్త బుట్టల్లో వేయాలి. వీలైతే ఇంటి బయట వీటిని కాల్చేయాలి. ఇతర చెత్తలో కలుపకూడదు. ఐసోలేషన్ గదిని రోగులే శుభ్రం చేసుకోవాలి. వారికి కష్టమైతే దాన్ని తుడిచేవారు 3 లేయర్ల మాస్కులు, గ్లవ్స్, ఫేస్ షీల్డ్ ఇలా అవసరమైన జాగ్రత్తలు తీసుకోవాలి. ఇంటిని శుభ్రం చేసేందుకు బ్లీచింగ్ పౌడర్ లేదా డిసిన్ఫెక్టెంట్లను ఉపయోగించాలి. రోజుకు 2 సార్లు గదిని శుభ్రం చేయాలి. వాడిన బట్టలను 30 నిమిషాల పాటు వేడి నీళ్లలో నానబెట్టి తరువాత ఉతకాలి. వారు వాడే మరుగుదొడ్డిని ఇతరులు వాడకూడదు. ఇంట్లో వయస్సు పైబడిన వారు, గర్భిణులు, పిల్లలు, ఇతర జబ్బులున్నవారి నుంచి 6 అడుగులు లేదా 2 మీటర్ల దూరాన్ని పాటించాలి. ఎట్టి పరిస్థితుల్లోనూ పొగ తాగకూడదు. ఎందుకంటే వైరస్ శ్వాసకోశ వ్యవస్థను దెబ్బతీస్తుంది. కరోనా వైరస్ బారిన పడ్డవారు రోజు 2 పూటల థర్మోమీటర్తో శరీర ఉష్ణోగ్రత చూసుకోవాలి. రీడింగ్ 100కు పైన ఉంటే వెంటనే కోవిడ్-19 హెల్ప్ లైన్ను సంప్రదించాలి. దీంతోపాటు పల్స్ రేట్ను 2 పూటలా చూసుకోవాలి. మణికట్టు దగ్గర నాడి కొట్టుకోవడాన్ని 60 సెకండ్ల పాటు లెక్క పెట్టాలి. అది 100 దాటితే వెంటనే హెల్ప్ లైన్ను సంప్రదించాలి. 17 రోజుల పాటు ఐసోలేషన్లో ఉండాలి. 10 రోజుల పాటు జ్వరం లేకపోతే అప్పుడు సెల్ఫ్ ఐసోలేషన్ నుంచి బయటకు రావచ్చు. ఈ సమయంలో తుమ్ములు, దగ్గు ఎక్కువగా వస్తున్నా, బాగా నీరసంగా, బలహీనంగా అనిపించినా, ఛాతీలో ఎడతెగిని నొప్పిగా ఉన్నా, శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది తలెత్తినా, విపరీతంగా జ్వరం వచ్చినా వెంటనే వైద్యులను సంప్రదించాలి. కరోనా వైరస్ సోకిన రోగులకు వ్యాధి నిరోధక శక్తిని పెంపొందించే ఆహారం చాలా అవసరం. బ్రౌన్ రైస్, మిల్లెట్స్, గోధుమలు, ఓట్స్, బీన్స్, పప్పులు ఒంటికి మంచిది. తాజా పళ్ళు, కూరగాయలు ఎక్కువగా తీసుకోవాలి. ఎర్ర క్యాప్సికం, క్యారెట్, బీట్రూట్, ఆకుకూరలు ఎక్కువగా తినాలి. రోజుకు 8 నుంచి 10 గ్లాసుల నీళ్లు తాగాలి. సిట్రస్ పళ్ళు, ఆరెంజ్, బత్తాయి, నిమ్మకాయ రసాలను తీసుకోవాలి. అల్లం, వెల్లుల్లి, పసుపును వాడాలి. ఇంట్లో వండిన ఆహారమే మంచిది. కొవ్వు తక్కువగా ఉండే పదార్థాలు తీసుకోవాలి. పాలు, పెరుగు తీసుకోవచ్చు. చికెన్, చేప, ఎగ్ వైట్లు తీసుకోవాలి. మైదా, డీప్ ఫ్రైడ్ జంక్ ఫుడ్స్ను తినకూడదు. చక్కెర ఎక్కువగా ఉండేవి, కూల్ డ్రింక్స్ను దూరం పెట్టాలి. చీజ్, కొబ్బరి, పామాయిల్, బటర్ తినకూడదు. మటన్, లివర్, ప్రాసెస్డ్ మీట్ వంటివి దూరం పెట్టాలి. మాంసాహారం వారానికి 2-3 సార్లకు మించి తీసుకోవద్దు. మీ చుట్టుపక్కల ఎవరికైనా కరోనా వైరస్ సోకితే ఆందోళన పడాల్సిన పనిలేదు. అయితే కొన్ని జాగ్రత్తలు మాత్రం తప్పనిసరి. ముఖ్యంగా మీ ఇంటి పరిసరాలను శుభ్రంగా ఉంచుకోవాలి. అపార్ట్మెంట్లో ఎక్కువ మంది ఉపయోగించే లిఫ్ట్, మెట్లు వంటి ప్రదేశాలను డిసిన్ఫెక్టెంట్లతో శుభ్రం చేయాలి. రోగులను, రోగుల కుటుంబ సభ్యులను ఇబ్బంది పెట్టకూడదు. వారిని వివక్షతో చూడకూడదు. వీలైతే రోగులకు సాయం చేయాలి. వారికి అవసరమైన ఔషధాలు, కూరగాయలు, రేషన్ సరుకులు అందించేందుకు ప్రయత్నించవచ్చు. రోగులు కోలుకునే వరకు వారి నుంచి డబ్బులు తీసుకోవడం, వారికి డబ్బులు ఇవ్వడం వంటి పనులు తగ్గించడం మంచిది. హోమ్ ఐసోలేషన్లో ఉండేవారిపై మానసిక ఒత్తిడి, ఆందోళన చాలా ఎక్కువగా ఉంటుంది. వారి కుటుంబ సభ్యులపైన ఒత్తిడి ఉంటుంది. అందుకే ఇరుగు పొరుగు వారు వారికి సహకరించాలి. లేకపోతే ఈ మానసిక సమస్యలు మరింత తీవ్రమయ్యే ముప్పుందని మానసిక నిపుణులు హెచ్చరిస్తున్నారు. అందుకే ఇరుగు పొరుగు వారు ఇబ్బంది పెట్టకుండా ఐసోలేషన్లో ఉండేందుకు వీలైనంత సాయం అందించాలి. అప్పుడే రోగులు త్వరగా కోలుకుంటారు. వైరస్ వ్యాప్తి ముప్పు కూడా తగ్గుతుంది. బయటకు వెళ్లిన ప్రతిసారి సబ్బునీళ్లతో చేతులు కడుక్కోవాలి. ఐసోలేషన్లో ఉండేవారు బయట తిరుగుతున్నట్లు గుర్తిస్తే కోవిడ్-19 హెల్ప్ లైన్కు ఫోన్ చేయాలి.